15 రోజులు గడవకు ముందే పలు చోట్ల నాటు సారా నిల్వలు గుర్తించారు పోలీసులు. పొదిలి మండలం గోగినేనిపారిపాలెంలో అక్రమంగా నిల్వ చేస్తున్న నాటు సారాని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మరో చోట చీమకుర్తి మండలం గురువారెడ్డిపాలెం కొండేపిల్లలో 76 కిలోల నల్లబెల్ల 20 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా కాస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. నాటు సారా గుర్తించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈరోజు రాబడిన సమాచారం మేరకి పొదిలి మండలం గోగినేడువారి పరిలో దాడులు చేసి మొదటగా 100 లీటర్ల నాటు సారా ఇద్దరు అరెస్ట్ చేశాం. వారు ఇచ్చిన సమాచారం మేరకి గురవారెడ్డిపల్లి రైడ్ చేశాం. చెంపుర్తి మండలం అక్కడ 20 లీటర్ల నాటు సారా ఒకరిని అరెస్ట్ చేశాం. అటు తర్వాత వారి ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారం మేరకి మరి కొండేపు కూడా దాడి చేశాం. అక్కడ 76 కేజీల నల్లబెల్లము ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాం. అంటే మొత్తం ఈరోజు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒకరిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి నెంబర్ 1 కింగ్ పిన్, అతను నాగులూరు యేసు, అతను మర్చెట్లు వారి పని వంటి అతన్ని అరెస్ట్ చేయాల్సింది. అతను నాటు సారా తయారీకి అలవాటు పడ్డాడు. నాటు సారా కూడా ఈ జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాలకు పంపించాడు. ఈరోజు అతను పంపించిన ప్రాంతాలన్నీ కూడా రైడ్ చేశాము. కొండేపు రైడ్ చేశాము, గురవారెడ్డి పాలెం రైడ్ చేశాము, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా అతను కొంత సమాచారం ఇస్తే మళ్ళీ కొన్ని ప్లేసులు కూడా రైడ్ చేస్తాం. తర్వాత అతను తప్పకుండా 10 రోజుల లోపల అరెస్ట్ చేస్తాం. నాగులూరు యేసు మీరేనా? ఎవరు? ఓన్లీ టీమ్స్, టీమ్స్ ఓన్లీ మేమే ఎక్సైజ్ అవ్వండి. ఆధ్వర్యంలో ఈరోజు వెంకటరావు సిఐ గారు, తర్వాత సింగరేగొండ సిఐ లత, తర్వాత పొదిలి ఎస్ఐ వెంకటేశ్వరులు మరియు సిబ్బంది బాజీ వెంకటరావు ఎడ్కాన స్టేబుల్ అయిన సిబ్బంది అందరూ కూడా బాగా చేశారండి. వాళ్ళందరినీ కూడా అభినందన చేస్తాం. అదేవిధంగా వాళ్ళు వారం రోజుల లోపల ఈ నాగులూరు యేసుని అరెస్ట్ చేయాలని కూడా ఆదేశిస్తున్నాం. ఫోటో బాగా వస్తుందా? మన ఊరు కవర్ అవుతారా? ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు సార్, ఎస్ఐ గారు ముద్దేనా?